नड़ुत्तनरे भगवंतुड़ मीद चेप्पडा निकी श्लोकालु रेडी उंटानु गुरु ब्रह्मा गुरु विष्णु मै ऑडिबल या गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः आपदापमहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम तत्सत् हरिः ओम శ్రీరాముడు ఆ విధంగా శంభుని సంహరించి తపస్సు అధికారం లే తమకు అధికారము లేనటువంటి కార్యాన్ని నిర్వహిస్తున్నట్టు వర్ణాశ్రమ ధర్మాలని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని తాము చెయ్యకూడనటువంటి పనులను చేస్తున్న వారిని శిక్షించడం రాజధర్మం కాబట్టి ఆ విధంగా ఆ శంభుకుడిని తపస్సు చేయడానికి అధికారం లేనటువంటి వాడిని అతన్ని శిక్షించి రాముడు అతనికి సద్గతులు కలిగించాడు. రాజదండనం వలన వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా పూర్తి చేయబడతాయి, అవన్నీ సరిదిద్దబడతాయి అని శాస్త్రం మనధర్మ శాస్త్రం చెప్తాం. ఆ విధంగా అతడు శంభుకుడు కృతదండుడై అంటే దండమును రాజదండాన్ని స్వీకరించిన వాడే తను చేసినటువంటి తప్పు తను అతిక్రమించి తపస్సు చేసినందు వల్ల కాకుండా రాజధర్మాన్ని శిరసావహించడం వల్ల రాజదండనాన్ని శిరసావహించడం వల్ల అతడు సద్గతులని పొందాడు. అలా ఆ సద్గతులు పొందినటువంటి శంభుకుడు పొందిన తర్వాత రాముడు వెనక్కి తిరిగి అయోధ్య నగరికి వస్తూ ఉండగా అయోధ్య నగరి దాపులలో మార్గ మధ్యంలో అగస్త్య మహర్షి అతనికి కనపడి అతన్ని ఆశీర్వదించి సముద్రుడు తనకి బహుమతిగా ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఆభరణాన్ని రాముడికి ఇచ్చాడు. రాముడు ఆ ఆభరణాన్ని కంఠంలో ధరించకుండా, ఎందుకంటే ఆ కంఠము సీతాలింగన పరిత్యక్తమైనటువంటి కంఠం, సీతాలింగన సీతకాలింగన రహితమైనటువంటి ఆ కంఠం కాకుండా బాహున చేతులతో పట్టుకొని ఆ నగరిని ఆ ఆభరణాన్ని అయోధ్య నగరికి చేరాడు. ఆ అయోధ్య నగరికి చేరే కన్నా ముందరే అంతకన్నా ముందే బ్రాహ్మణ బాలుడు పునరుజ్జీవితుడు అయ్యాడు. అంతకుముందు అకాల మృత్యువు చెందినటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు పసిబాలుడు యవ్వన యవ్వనస్థుడు కానటువంటి యవ్వనుడు కానటువంటి ఆ బాలుడు తిరిగి ప్రాణాలని ఉండగానే బ్రాహ్మణుడు అంతకు ముందు ఏ రాముడినైతే అతడు తిట్టాడు నిందించాడు దుర్భాషలాడాడు ఆ బ్రాహ్మణుడే వైవస్వతుడి నుండి యముడి నుండి తన కుమారుని యొక్క ప్రాణాలు తీసుకొని ఇచ్చినటువంటి రాముడిని ఆ నిందలన్నీ కూడా రూపుమాపే విధంగా స్తుతులతోటి అతన్ని కొనియాడాడు. ఆ రాముణ్ణి ఏ ఏ దుర్భాషలతోటి అయితే నిందించాడు అంత స్తుతులతోటి రాముణ్ణి కొనియాడి రాముని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా మహత్తుని వర్ణించి స్తుతించి అతడు వెళ్ళిపోయాడు. ఇంతవరకు మనకి కథాఘట్టం జరిగింది. ఇప్పుడు కథ ఇంకొక రకం ఇంకొక మలుపు తీసుకుంటోంది. ఈ విధంగా రాముడు ఆ వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా సక్రమంగా పాటింప చేస్తూ ప్రజలని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ప్రజలు పరిపాలిస్తున్నప్పుడు రాజుకి
యజ్ఞ యాగాదులు నిర్వహించటము అనేది ఒక ఆచారం. యజ్ఞ యాగాదులు నిర్వహించటానికి కారణం ఏంటి అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఏవి కూడా తల ఎత్తకుండా అన్నీ కూడా తన రక్షణలో, తన అధీనంలో, తన శాసనంలోనే ఉన్నాయి అని తెలుపుకోవటం కోసం టైం టు టైం అప్పుడప్పుడు ఆ యజ్ఞ యాగాదులు, అందులోనూ అశ్వమేధ యాగము ప్రత్యేకించి చేయాల్సినటువంటి అవసరము రాజుకి ఉన్నది. ధనాగారం, కోశాగారాన్ని నింపవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రజలందరూ కూడా ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి, ఏమీ లేవు, అవన్నీ కూడా కనుక్కోవాల్సిన అవసరం రాజు మీద ఉంది. ప్రజలని ఉత్తేజితులను చేస్తూ ఉండవలసిన అవసరము ఉన్నది. యుద్ధం అనేది కేవలము ఒక రాజ్యాన్ని జయించడానికినో కప్పాలు తెచ్చుకోవడానికి మాత్రమే కాదు, ప్రజలలో అందరిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కూడా నాది అనేటటువంటి భావనని నింపడం కోసంకి కూడా ఇలా యజ్ఞయాగాదులు చేసి మొత్తము దేశమంతటా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం రాజు మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఈ బ్రాహ్మణ అందులోనూ ఇప్పుడు సందర్భము బ్రాహ్మణ బాలుడికి పునః ప్రాణ ప్రదానము జరిగింది. ఇది ఒక సందర్భము సెలబ్రేషన్, తన తను చేసినటువంటి కార్యము సరి అయినది అని నిరూపించుకోవడానికి కూడా ఆనందంగా చేసుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక యజ్ఞము, అశ్వమేధ యజ్ఞము చేయడానికి కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ బ్రాహ్మణ బాలుడు జన్మించిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం టాపిక్ కొద్దిగా మార్చాడు. ఏమనంటే, తమ్ అద్ధరాయ ముక్తాశ్వం రక్ష కపినరేశ్వరాః మేఘాః తమధ్వరాయ ముక్తాశ్వం రక్ష కపినరేశ్వరాః మేఘాః సస్యం ఇవ అంబోభిః అభ్యవర్షన్ ఉపాయనైః. తమధ్వరాయ ముక్తాశ్వం రక్ష కపినరేశ్వరాః మేఘాః సస్యం ఇవ అంబోభిః అభ్యవర్షన్ ఉపాయనైః. రామః, అటువంటి రాముడు, బ్రాహ్మణ బాలుని పునరుజ్జీవితాన్ని చేసినటువంటి రాముడు, అధ్వరాయ ముక్తాశ్వం, అధ్వరాయ అధ్వరము కొరకు అశ్వం ముక్త, అశ్వాన్ని వదిలాడు, ముక్తం అశ్వం, ఆ ఏ అశ్వం అయితే అధ్వరము కొరకు అంటే అశ్వమేధ యాగమున కొరకు, అశ్వమేధ యాగంలో అశ్వాన్ని, మీకు అందరికీ తెలిసిన విషయమే, అశ్వమేధ యాగంలో అశ్వాన్ని దాని ఇష్టము వచ్చినటువంటి నడకలో నడిచే విధంగా దానిని పంపించి, అది ఏ ఏ రాజ్యాలన్నీ తిరిగిందో, ఏ ఏ ప్రాంతాలన్నీ తిరిగిందో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడికంతా కూడా రక్షక భటులు వాటిని వెనకాలే పెడుతూ దాని స్వేచ్ఛా విహారానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా, ఎక్కడన్నా ఏదైనా చోట ఏదన్నా ఒక రాజ్యంలో ఎవరన్నా దాన్ని ఆటంక పరిస్తే ఆ రాజ్యాన్ని జయించి కానీ దాని నుంచి కప్పములన్నీ తీసుకొని కానీ ఆ ప్రాంతాన్ని కూడా తన రాజ్యంలో విలీనం చేసుకోవటం అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రకారము అధ్వరాయ ముక్త అశ్వం, అధ్వరాయ ముక్తం అశ్వం, అశ్వాన్ని వదిలి పెట్టారు ఆ అశ్వమేధ యాగము కొరకు. దానిని రక్ష కపి నరేశ్వరాహ, రక్షన్ అశ్వాన్ని రక్షిస్తున్నటువంటి రక్ష కపి నరేశ్వరాహ, దాన్ని ఆ అశ్వాన్ని ఎక్కడికెక్కడికైతే పెడుతోందో అక్కడక్కడే ఆ యాగ అవన్నీ ఆ యాగాన్ని విడిపించిపెట్టగానే దాని వెనకాలే వెళుతూ ఉన్నటువంటి రక్ష కపిహి నరేశ్వరాహ, రాక్షసులు అంటే రాముడు అంత పెద్ద యాగం నిర్వహిస్తున్నాడు కాబట్టి వచ్చినటువంటి
ఇతర రాక్షస రాజులందరూ, విభీషణుడు మొదలైనటువంటి ఇత్యాది రాక్షస రాజులందరూ, కపి కపీశ్వర రక్షేశ్వర కపీశ్వర నరేశ్వర. రక్షేశ్వర అంటే రాక్షస రాజులు, విభీషణాదులుగా అయినటువంటి రాక్షసులు. కపి ఈశ్వర, ఈశ్వర శబ్దము మూడింటికిను. కపీశ్వర సుగ్రీవుడు మొదలైనటువంటి వానర రాజులు. నరేశ్వర, నరేశ్వర వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఇతర రాజులు. వీళ్ళందరూ కూడా ఆ అశ్వానికి మేఘాహ సస్యం ఇవ అంబోభి అభ్యవర్షన్ ఉపాయనే. ఎప్పుడైతే రాముడు ఈ అజ్ఞాన్ అశ్వమేధ యాగాన్ని చేయటానికని అశ్వాన్ని వదిలిపెట్టాడో, ఆ అశ్వాన్ని వదిలిపెట్టిన వెంటనే వీళ్ళందరూ కూడా రాక్షస రాజులు, వానర రాజులు, పృథ్వీపతులు అందరూ కూడా ఉపాయనై అభ్యవర్షన్, వారు వారి యొక్క ఉపాయనముల చేత అంటే కానుకలు, ఉపాయనం అంటే కానుకలు, కానుకల చేత బహుమతులన్నింటినీ కూడా అభ్యవర్షన్ అభివర్షించారు. ఫలానా రాజు రాముడు యాగం చేస్తున్నాడు అనగానే వెంటనే రాక్షస రాజులు, వానర రాజులు అందరూ కూడా రకరకములైనటువంటి ఉపాయనై వివిధములైనటువంటి కానుకలన్నింటినీ కూడా అభ్యవర్షన్, మామూలుగా ఇవ్వలేదు, మామూలుగా ఏదో ఒకటి రెండు ఇవ్వడం కాదు, అభ్యవర్షన్ అభివర్షించారు. అంటే మనకి ఇప్పుడు మీ బెంగళూరు అంతా కూడా నిండిపోతుంది వానలతోటి, ఇక్కడ మా హైదరాబాద్ నిండిపోతుంది వానలతోటి, ప్రపంచం అంతా నిండిపోతుంది వానలతోటి. అటువంటి ఆ కుంభవృష్టి లాంటి కానుకలు సమర్పించారు ఆ అశ్వానికి. ఏ అశ్వం అయితే వదిలిపెట్టబడిందో యాగం కొరకు, ఆ అశ్వమున కొరకు అంటే రాముని కొరకు రకరకములైనటువంటి వివిధములైనటువంటి కానుకలను బహుమతులను అన్నింటినీ కూడా కురిపించారు రాముడికి, రాముని పైన కురిపించారు. ఎలా ఎంత కురిపించారంటే మేఘాహ అంబోభి సస్యం ఇవ. మేఘాహ మేఘములు, అంబోభి అంబోభి నీటి చేత ఏ విధంగా అయితే సస్యం ఇవ సస్యమునకు వలె, ఏ విధంగా అయితే సస్యం పైన పొలాల పైన పంటల పైన వర్షము, మేఘం ఎలా విధంగా అయితే వర్షాన్ని వర్షిస్తుందో అంతటువంటి వర్షాన్ని, కానుకలు అనేటటువంటి వర్షాన్ని కురిపించారు రాక్షస రాజులు, నర పృథ్వీపతులు, మరి ఇంకా వానర రాజులు కూడా. ఏ క్షణానైతే రాముడు యాగం చేయాలి అని చెప్పి ఇట్లా అశ్వాన్ని వదిలిపెట్టాడు, వెంటనే కానుకల వర్షం అలా కురిసి పోయింది. ఎలా కురిసింది అంటే మేఘాలు ఎట్లా అయితే పొలాల కోసం వాన నీటిని కురిపిస్తాయో అలా వీళ్ళంతా కూడా కురిపించారు, రకరకాలైనటువంటి కానుకలని రాముడికి అందించారు, రాముడికి ఇచ్చారు, వర్షించారు, కానుకల చేత వర్షించారు. దిగ్భ్యః ఇంత ఇది ఇలా చేసినది ఈ రాజులు అందరూ. మనకి ఇందులో అలా లవకుశ సినిమాలో గనక రాముడు కుశలవులు అశ్వాన్ని బంధించినట్టుగా మనకి ఇక్కడ కాళిదాసు అంత వర్ణించి చెప్పలేదు, ఎందుకంటే అదంతా అనవసరం అనుకున్నట్టున్నాడు కాళిదాసు, కథ పొడిగించాల్సి వస్తుంది అనుకొని చాలా కట్షాట్ చేసేసాడు. దిగ్భ్యః నిమంత్రితాహ చ ఏనం అభిజగ్ముః మహర్షయః నౌ భౌమాన్యేవ దిష్ణ్యాని హిత్వా జ్యోతిర్మయాన్యపి. దిగ్భ్యః నిమంత్రితః చ ఏనం అభిజగ్ముః మహర్షయః న భూమ్యాన్ ఏవ దిష్ణ్యాని హిత్వా జ్యోతిర్మయాన్యపి. ఈ మహామహాయజ్ఞము అశ్వమేధ యాగము, రాముడు తలపెట్టినటువంటి అశ్వమేధ యాగములో పాల్గొనడానికి, అశ్వమేధ యాగాన్ని నిర్వహించటానికి మరి మొట్టమొదటగా ఆహ్వానించవలసిన వాళ్ళందరూ కూడా మహర్షులు, ఋషులు, మునులు వీళ్ళందరూ. ఇప్పుడు మొన్న మనకి ఇక్కడ రామానుజస్వామి విగ్రహము ఆవిష్కరణ జరిగితే 11 రోజులు యజ్ఞము జరిగితే అన్ని ప్రాంతాల నుంచి కూడా వేదవేత్తలు వచ్చి ఇక్కడ
రకరకాల హోమగుండాలలో హోమాలన్నిటినీ ఆచరించారు. ఆ విధంగా రాముడు చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి మరి ఋత్విక్కులందరినీ కూడా ఆహ్వానించాలి. ఆ ఋత్విక్కులందరూ రకరకాలైనటువంటి ప్రదేశాల నుంచి వస్తున్నారు. ఆ మునులు, మహర్షులు, సామాన్య ఋషులు, సామాన్య మునులు మాత్రమే కాదు, మహర్షయ మహర్షులు కూడా, గొప్ప గొప్ప మహర్షులు, గొప్ప గొప్ప మునీశ్వరులందరూ కూడా నిమంత్రిత ఆహ్వానింపబడిన వాళ్ళు అయి ఆహ్వానింపబడినటువంటి ఈ మహర్షులు భౌమాని ఏవన్నా ఈ భూమి పైన పృథ్వీతలం పైన ఉన్నటువంటి మునీశ్వరులు మాత్రమే ఆహ్వానింపబడ్డారు, వాళ్ళు మాత్రమే యాగానికి వచ్చారు అన్నది నా కాదు. మరి ఇంకెవరు వచ్చారు? జ్యోతిర్మయానపి దిష్ట్యాన్ హిత్వా, జ్యోతిర్మయాని అపి దిష్ట్యాని, జ్యోతిర్మయంలో జ్యోతిరాకాశంలో ఆకాశ మండలంలో ఆకాశంలో సూర్యమండలంలో అక్కడ ఉన్నటువంటి ఆ జ్యోతిర్మండలంలో ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా దిష్ణ్యాని హిత్వా, వాళ్ళ వాళ్ళ దిష్ణ్యము అంటే నివాస ప్రాంతము, అధిష్టానము అని అంటారు కదా, అధిష్టానం అన్న పదము దిష్ణ్యా నుంచే వచ్చింది, దిష్ఠా నుంచే వచ్చింది. వాళ్ళ వాళ్ళ యొక్క అధిష్టానాల నుంచి, వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాంతాల నుంచి, వారి వారి యొక్క నివాసాల నుంచి, ఎక్కడో ఉన్నటువంటి మహర్షులు సప్తర్షులు, వాళ్ళు సప్తర్షి మండలంలో, జ్యోతిర్మండలంలో, సప్తర్షి మండలంలో ఉన్నారు వాళ్ళు. అంతకన్నా పైన ఉన్నాడు ధ్రువతార. ఈ విధంగా రకరకాల ప్రాంతాలలో మనకు అంతా చెప్తారు ఏంటంటే ఆ నక్షత్రాలన్నీ కూడా మునీశ్వరులనే చెప్తారు. ఆ మునీశ్వరులు వాళ్ళ వాళ్ళ లోకాలన్నీ వదిలిపెట్టేసి, వాళ్ళ వాళ్ళ ప్రాంతాలన్నీ వదిలిపెట్టేసి, నివాసాలన్నీ వదిలిపెట్టేసి అభిజగ్ముహు ఈ యాగాన్ని కోసంకి వచ్చేసారు. ఎక్కడి నుంచి? దిగ్భ్యహ, అన్ని దిక్కుల నుండే, ఒక దిక్కు నుండని కాదు, ఒక నేల మీద నుంచని, ఒక పృథ్వీతలం మీద నుంచని కాదు, భూమండలం నుంచని కాదు, జ్యోతిర్మండలం దిక్కులు అన్ని వైపుల నుంచి మునీశ్వరులందరూ కూడా ఈ రాముని యొక్క అశ్వమేధ యాగాన్ని చూడడానికని వచ్చారు. ఎందుకంటే రాముడు ఇంకొక కారణము అంటే భగవద్ నిర్ణయమైనటువంటి కారణం ఇంకొకటి కూడా ఏముందంటే, రాముడు రామావతారంలో ఉన్నప్పుడు, మానవావతారంలో ఉన్నప్పుడు నిర్వహించబోయేటటువంటి చిట్ట చివరి కార్యం ఇది, ఈ అశ్వమేధ యాగం. దీని తరువాత రాముని యొక్క గమనమే, ఊర్ధ్వగమనమే. అందుచేత వీళ్ళందరికీ, మహర్షులందరూ అవన్నీ ఏమీ తెలియనటువంటి వారు కాదు, వాళ్ళందరూ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి వారు, రామావతార సమాప్తి జరగబోతోంది అని వాళ్ళకి ముందుగానే తెలిసినటువంటి వారు. అంటే అదంతా ఇక్కడ చెప్పలేదు కాళిదాసు, కానీ అంత నుండి జ్యోతిర్మండలాన్ని నుంచి అన్ని దిక్కుల నుంచి అందరూ మహర్షులు ఈ యజ్ఞం చూడటానికి, రాముడు చేసేటటువంటి ఈ అశ్వమేధ యాగాన్ని చూడడానికి, మరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి సప్తర్షి మండలం అంతా దిగి రాలేదు, మునులందరూ వచ్చారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ రాముడు నిర్వహించబోయేటటువంటి ఈ అశ్వమేధ యాగం అనేటటువంటి కార్యాన్ని, యజ్ఞాన్ని, యాగాన్ని చూడడానికని ఆహ్వానింపబడిన వాళ్ళై అందరూ కూడా వారి వారి ప్రాంతాల నుండి బయలుదేరి ఈ యాగం చూడటానికని ఇక్కడికి అయోధ్యకి చేరుకుంటూ అభిజగ్ముహు అంటే చేరిరి, వచ్చారు అందరూ కూడా. చుట్టూరా అయోధ్యా నగరాన్ని నిండిపోయి ఉన్నారు ఇప్పుడు మునీశ్వరులంతా, ఒక చోట నుంచి వాళ్ళు కాదు. నా కేవలం భౌమాని, భౌమాని అంటే భూమి సంబంధితము భౌమం, భూమి సంబంధిత భౌమం అంటే భూమి మీద ఉన్నవాళ్ళు కాదు, జ్యోతిర్మయాని జ్యోతిర్మండలం నుంచి కూడా, దిగ్భ్యహ అన్ని దిక్కుల నుండి అందరూ కూడా ఏనం అభిజగ్ముహు, ఏనం ఈ రాముని యొక్క యజ్ఞానికి అభిజగ్ముహు, అందరూ కూడా వచ్చి చేరారు ఆ యాగంలో పాలు పంచుకోవటానికి, ప్రతి ఒక్కరూ వచ్చారు. ఆ
అన్ని వైపుల నుండి అన్ని దిక్కుల నుండి మహర్షులు మునీశ్వరులు అందరూ వచ్చి ఈ అయోధ్య చేరటము ఎలా ఉన్నది అని అంటే చక్కటి చాలా చక్కటి ఉపమానంకారం ఇచ్చాడు ఇక్కడ. ఉపశైల నివిష్టై నివిష్టై తైహి చతుర్ద్వారముఖి బభౌ అయోధ్య సృష్టలోక ఇవ సద్య పైతామహి తను. ఉపశైల నివిష్టై తైహి చతుర్ద్వారముఖీ బభౌ అయోధ్య సృష్టలోకేవ సద్య పైతామహి తను. ఈ అయోధ్య నగరానికి ముందు శ్లోకంలోనే చెప్పాడు, అయోధ్య నగరంలోనికి అన్ని దిక్కుల నుండి అన్ని వైపుల నుండి దశ దిక్కుల నుండి అనాలి, అన్ని వైపుల నుండి కూడా మునీశ్వరులందరూ వస్తున్నారు. ప్రతి ఏదైనా కానీ ఒక నగరానికి ఒక పట్టణానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి. మనం ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాము, పురాతనమైనటువంటి శిథిలాలు చూస్తే కుడి ద్వారం, దక్షిణ ద్వారము, తూర్పు ద్వారము, పడమర ద్వారము, ఉత్తర ద్వారము అని నాలుగు రకాలైన నాలుగు వైపుల నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయి ఏ నగరానికైనా. అలా ఇక్కడ ఈ అయోధ్య నగరి రామాయణ యొక్క నివాసమైన నగరి. చతుర్ద్వారముఖి ఎలాంటి నగరం అది? చతుర్ద్వారముఖి నాలుగు ద్వారములు ముఖములుగా కలిగినటువంటిది ఈ నగరం. అంటే నగరంలోకి ఎవరన్నా రావాలి అన్నా వెళ్ళాలి అన్నా ఆ మార్గం ఎంట్రన్స్ చతుర్ద్వారముఖి అయోధ్య. అయోధ్య నాలుగు ద్వారముఖములు కలిగినటువంటి ఆ అయోధ్య ఎలా ఉంది అంటే ఉపశైల నివిష్టై తైహి తైహి ఆ మహర్షుల చేత. ఏ మహర్షుల చేత? ఈ రకరకాలైనటువంటి ప్రాంతాల నుండి అన్ని దిక్కుల నుండి వచ్చినటువంటి మహర్షుల చేత. ఉపశల్య నివిష్టై వాళ్ళందరూ నగరంలోనికి ప్రవేశించే కన్నా పూర్వము, నగరానికి నగర ప్రవేశాత్ పూర్వము ఉపశల్య నివిష్టై వాళ్ళందరూ కూడా నగరం యొక్క బహిర్ప్రాంతంలో ఉండడం మనం చాలాసార్లు ఇప్పటికీ ఆల్రెడీ రెండు మూడు చోట్ల మనకు వచ్చింది. నగరంలోకి వచ్చే కన్నా ముందు నగరం యొక్క బహిర్ప్రాంతంలో అక్కడ ఆగి అక్కడ నుండి లోపలికి రావటం. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఏ కంట్రీలో కన్నా వెళితే ముందు అక్కడ ఒక పాస్పోర్ట్ చూపించి ఆ తర్వాతే అన్నీ అయిన తర్వాతే మనం లోపలికి వెళ్ళడానికి అధికారం. పూర్వకాలంలో కూడా అది ఎంత అట్లానే సిస్టమ్ అనే అట్లానే ఉన్నది. ఆ బయట ఉండడము బయట నుంచి లోపలికి రావడం ఎవరికి కూడా స్వతంత్రంగా ఇలా లోపలికి వచ్చేసి బయటకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళేది కాదు. అదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగవలసిందే. వీళ్ళందరూ కూడా ఈ మునులందరూ కూడా ఉపశల్య నివిష్టై ఆ ఉపశల్యంలో బయట బహిప్రాంతంలో ఉపశల్యములలో ఆ బయట వేసినటువంటి ఆ ఉపవనములలో నగరము యొక్క బయట పక్కనే ఉన్నట్టు అవుట్స్కర్ట్స్ బయట ఉపవనాలలో ఉన్నటువంటి నివిష్టై ఉన్నటువంటి ఈ మునులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? సాధారణంగా మునులందరూ అక్కడ కూర్చొని ఉంటే జపము చేయటము తపము చేయటం అనేది వాళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం. అందరూ ఆ మునులందరూ అక్కడ కూర్చొని వాళ్ళ వేద పఠనం చేసుకుంటూ ఉన్నారు. అలా ఉపశల్య నిమిష్టై తైహి వారి చేత ఆ ఉపవనాలలో విడిది చేసి ఉన్నటువంటి ఆ మునుల చేత చతుర్ద్వారముఖి అయోధ్య నాలుగు ద్వారాలు కలిగినటువంటి ఈ ముఖములు కలిగినటువంటి ఈ అయోధ్య సృష్టాలోక ఈ సద్య సృష్టాలోక లోక పైతామహి తను ఇవ బభవు. అది ఎలా ఉందిటంటే సద్య అప్పటికప్పుడే సృష్టలోకం లాగా బ్రహ్మదేవుని యొక్క లోకము లాగా అన్ని వైపులా వేద పండితులు నాలుగు వైపులా నాలుగు ముఖాల దగ్గర నాలుగు ద్వారాల దగ్గర కూర్చున్నటువంటి మునీశ్వరులందరూ కూడా వేదగానం చేస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే ఆ మొత్తం అయోధ్య
చతుర్ద్వారముఖి పైతామహి తనుహు ఇవ, బ్రహ్మ యొక్క తనుహు శరీరం, మొత్తం అయోధ్య నగరం అంతా ఒక బ్రహ్మదేవుని యొక్క శరీరము వలె సృష్ట లోక, స్రష్టు లోక, స్రష్ట అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క లోకము వలె పైతామహి తను ఆ బ్రహ్మ యొక్క తనువులాగా శరీరములాగా. బ్రహ్మకి నాలుగు తలలు ఉంటాయి, నాలుగు తలల నుంచి నాలుగు వేదాలు ఉద్భవించినాయని మనకి పురాణ కథ ఆల్రెడీ ఉన్నది. ఈ నాలుగు ద్వారాల దగ్గర మునులందరూ కూడా కూర్చొని వేద పఠనము చేస్తూ ఉంటే ఆ అయోధ్య నగరము ఒక బ్రహ్మదేవుని యొక్క శరీరము వలె బభవు భాసిల్లింది, ప్రకాశించింది. బ్రహ్మదేవుని పైతామహి తనువు ఇవ, ఆ పితామహుని యొక్క తనువు, ఆ బ్రహ్మదేవుని యొక్క తనువు వలె సద్య సృష్టాలోక. అప్పటికప్పుడే ఇది ఏమీ ముందు సృష్టించబడి లేదు, సద్య అప్పటికప్పుడే ఆ మునులందరూ అలా చేరుతూ ఉంటే మునులందరూ చేరి ఆ బహిప్రాంతాల్లో కూర్చొని వేదోచ్చారణం అంతా చేస్తూ ఉంటే, వాళ్ళు వేద పఠనాలన్నీ చేస్తుంటే ఆ అయోధ్య నగర రూపు ఎలా ఉన్నది అని అంటే ఒక బ్రహ్మదేవుడి శరీరంలాగా ఉంది. ఆ బ్రహ్మదేవుడు అప్పటికప్పుడే తాను సృష్టించినటువంటి శరీరం ఎలా ఉంటుందో, నాలుగు ముఖాల బ్రహ్మ ఎట్లా ఉన్నాడో అలా ఈ అయోధ్య నగరం అంతా కూడా భాసిల్లుతూ ఉన్నది అని. ఆ సమయంలో అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి ఆ మహర్షులందరూ వాళ్ళ ఆ వేద పఠనాలన్నీ కూడా చేస్తూ ఉంటే అప్పటికప్పుడు ఆ అంటే ఆ క్షణానే ఏర్పడింది, అది ముందు లేదు. ఇప్పుడు అయోధ్య ఎక్కడ ఎప్పుడైతే అయోధ్య నగరాన్ని అతడు అశ్వమేధ యాగము చెయ్యడానికని ప్రారంభించాడు, ఆ ప్రారంభించంగానే ఆహ్వానితులైనటువంటి మునులందరూ కూడా అలా వచ్చి అన్ని వైపులా కూర్చొని వేద పఠనం చేస్తుంటే అదంతా కూడా బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే సృష్టి చేసుకుంటున్నటువంటి లోకము, బ్రహ్మదేవుడి యొక్క శరీరమే ఈ అయోధ్య అన్నట్టుగా భాసిల్లింది. భాసిల్లినది ఆ నగరం అంతా కూడా, అయోధ్య నగరం అంతా కూడా నాలుగు ద్వారాలు కలిగిన అయోధ్య నగరము నాలుగు ముఖాలుగా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ వలె భాసింది. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఏ విధంగా ఆ వేదోచ్చారణము చేస్తాడో అక్కడ అట్లాగే ఇక్కడ ఈ నాలుగు దిక్కుల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ మునీశ్వరులందరూ చేత కూడా వేద పఠనం చేయబడుతూ ఉన్నది. శ్లాఘ్య, ఒక నగరాన్ని నాలుగు ద్వారాలతో ఉన్న నగరాన్ని ఆ విధంగా వర్ణించడం చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మలాగా ఉంది. ఆ అయోధ్య నగరి ఎస్పెషల్లీ అయోధ్య నగరి రాముడు నివసించి అయోధ్య నగరిలో రాముడు ఉన్నాడు అంటే సృష్టికి మధ్యలో రాముడు ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క నివాసము అదిగా ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క నివాసము ఏ విధంగా అయితే వేదోచ్చారణలు వేదముల యొక్క రహస్యము ఏదైతే పరమాత్మ అయి ఉన్నదో ఆ పరమాత్మ ఆ ప్రాంతంలో ఉండడం చేత అది మొత్తం అసలు ఒక బ్రహ్మ యొక్క సృష్టిలాగా ఆ బ్రహ్మదేవుని యొక్క శరీరం లాగానే అది కనపడుతూ ఉన్నది. శ్లాఘ్య త్యాగ అపి వైదేహ్యాహ పత్యుః ప్రాగ్వంశవాసినః అనన్యజానేహే స ఏవ ఆసీత్ జాయ హిరణ్మయి. శ్లాఘ్య త్యాగ అపి వైదేహ్యాహ పత్యుః ప్రాగ్వంశవాసినః అనన్యజానేహే స ఏవ ఆసీత్ జాయ హిరణ్మయి. రాముడు సీతాదేవిని సీతాదేవిని పరిత్యాగం చేయటం కూడా ఒక దీని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. శ్లాఘ్య త్యాగ అపి వైదేహ్యాహ పత్యుః ప్రాగ్వంశినః
వైదేహ్యాః త్యాగః అపి. వైదేహీని త్యాగం చేయటం కూడా, సీతాదేవిని విదేహస్య అపత్యం స్త్రీ వైదేహి సీతాదేవి, సీతాదేవిని త్యాగః త్యాగము చేయడం కూడా శ్లాఘ్యః. ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ అశ్వమేధ యాగం చూస్తూ ఉంటే మునీశ్వరులందరూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళై వాళ్ళందరూ కూడా వేదోచ్చారణములు అవి చేస్తూ ఉంటే, వేద పఠనాలు అవి చేస్తూ ఉంటే ఇదంతా ఒక బ్రహ్మదేవుని యొక్క శరీరంలాగా ఉండడము, ఆ యాగశాల అవన్నీ చూస్తూ ఉంటే రాముడు సీతాదేవిని పరిత్యజించాడు అన్నటువంటి విషయము కూడా శ్లాఘ్యః, శ్లాఘనీయంగానే ఉంది. అది కూడా రాముడు పరిత్యాగం చేశాడు అన్న విషయము కూడా శ్లాఘ్యము, అంటే మెచ్చదగినదే, అంది శ్లాఘింపతగినట్లుగానే ఉన్నది. ఎందుకు రాముడు సీతని పరిత్యజించాడు అన్న విషయం కూడా అందరూ మెచ్చుకునే విధంగానే ఉన్నది, అందరికీ నచ్చే విధంగానే ఉన్నది, ఎందుకున్నది అని అంటే, ఏవాసీస్మాత్ ఎందుచేతనంటే ప్రాగ్వంశవాసిన, ఒక మన యజ్ఞము చేసేట సమయంలో, యజ్ఞయాగాదులన్నీ నిర్వహించే సమయంలో యజమాని అంటే కర్త, ఆ యజ్ఞం చేసేటటువంటి కర్త ఎక్కడ కూర్చోవాలి అనే దానికి ఒక స్థాన నియమము ఉన్నది. సభ్యులు ఎక్కడ కూర్చోవాలి, ఋత్విక్కులు ఎక్కడ కూర్చోవాలి, ఋత్విక్కులలో కూడా ఉద్గాత, అధ్వర్యు, యాజ్ఞికుడు ఇలాంటి వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడ కూర్చోవాలి, యజమాని ఎక్కడ కూర్చోవాలి అనే దానికి, యజమాని అంటే యాగ కర్త, యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు, యజ్ఞాన్ని నిర్వహిస్తున్నవాడు అంటే అతనే అన్ని చేయడు, అధ్వర్యు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు. ఆ యాగకర్త యజమాని ఎక్కడ కూర్చోవాలి అనేది ఒక నియమము ఉన్నది. ఆ యాగకర్త కూర్చోవలసినటువంటి ఆ యజమాని కూర్చునేటటువంటి స్థలాన్ని ప్రాగ్వంశం అంటారు. ప్రాగ్వంశ ఎక్కడైతే యజమాని కూర్చోనవలెనో యజ్ఞశాలల్లో, ఆ స్థలం పేరు ప్రాగ్వంశం. ప్రాగ్వంశవాసిన అనన్యజానేహే పత్యుః, ఎందువల్ల సీతాదేవి యొక్క సీతాదేవిని పరిత్యజించడం కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నారంటే, ప్రాగ్వంశవాసిన రాముడు ప్రాగ్వంశవాసిన యజమాని అయినటువంటి రాముడు ఏ ప్రాంతంలో, ఏ యజ్ఞశాలలో, ఎక్కడైతే యజమాని స్థానంలో కూర్చున్నాడో అతడు అనన్యజానేహే, అన్యజాయ లేదు అతనికి, నా అన్యజాయ అనన్యజాన, అనన్యజాన అనన్యజానే, అనన్యజానే యొక్క ఆ ఇంకొక భార్య లే, వేరొక భార్య లేని వాడైనటువంటి పత్యుహు, పత్యుహు భర్త అయినటువంటి రాముని యొక్క, రామునికి సా ఏవ ఆమెయే, ఏ సీతాదేవినైతే ఆయన పరిత్యజించాడో ఆ సీతాదేవియే, సా ఏవ ఆమెయే హిరణ్మయీ జాయా ఆసీత్. ఇక్కడ ఏమైంది, ఆమెని, ఆమె యొక్క శరీరాన్ని గురించి, ఆమె రావణాసురుడి ఇంట్లో ఉన్నది అనేటటువంటి ఒక అపనింద ఆమె మీద పడటం చేత ఆమెని వదిలిపెట్టాడు. కానీ ఆమెని మనస్ఫూర్తిగా అతను అంగీకరించినటువంటి భార్య కాబట్టి ఆ యజమానిగా అతను ఉన్నటువంటి స్థానంలో, యజమాని ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించాలి అన్నా కూడా భార్య ధర్మపత్ని పక్కన ఉండడము అనేది కంపల్సరీ. భార్య లేనివాడు యజ్ఞయాగాదులు చేయడానికి అనర్హుడు. ఆ ప్రాగ్వంశవాసన, యజమాని కూర్చొని ఉండవలసినటువంటి స్థలంలో కూర్చున్నటువంటి రాముడు అనన్యజానేహే, ఇతర భార్య ఏది ఎవరు లేరు, ఇతర భార్యలు ఎవరు లేని కారణంగా, అంటే అతను ఇంకొక వివాహము చేసుకోనందువల్ల ఇంకెవరు భార్యగా అతని స్థాన భార్యగా అతని భార్యగా స్థాన స్వీకరి ఆయన ఇవ్వనందు వలన హిరణ్మయీ జాయా ఏవ సా ఏవ హిరణ్మయీ జాయా ఆసీత్,
ఆమెయే ఆ సీతాదేవియే హిరణ్మయి జాయ ఆసీత్. బంగారపు సీతగా హిరణ్మయి అంటే హిరణ్యస్య భావం, హిరణ్మయం హిరణ్యం అంటే బంగారం, హిరణ్మయి అంటే హిరణ్యస్య భావం బంగారం యొక్క భావం, బంగారపు జాయ భార్యగా ఆసీత్ అయ్యింది. ఆమె అంటే ఈ రాముడిని చూసి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ అనుకుంటున్నారు ఏమి ప్రేమ రామునికి సీత పైన, ఆమె లేకుండా సహధర్మచారిణి లేని యజ్ఞయాగాదులు నిర్వహించట కూడదు కాబట్టి స్వర్ణమయమైనటువంటి సీతని తయారు చేసి పక్కన పెట్టుకొని ఆ సీతతోటి అతడు యజ్ఞమును నిర్వహిస్తున్నాడు అని ప్రజలందరూ కూడా ఇంకొక వ్యక్తిని ఇంకొక ఆమెని ఇంకొక సహధర్మచారిని ఇంకొక ధర్మ పత్నిని తీసుకొచ్చి పెట్టుకొని పక్కన కూర్చొని అతను యజ్ఞయాగాదులు ఏవి చేయటం లేదు. ఆమెనే మనస్సులో ఉన్నటువంటి ఆ సీతనే బంగారు ప్రతిమగా మార్చి అతను పక్కన పెట్టుకొని యజ్ఞయాగాదులు చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రాముడు ఎంతటువంటి గొప్పవాడు ఎంత అని ఆ రాముని యొక్క సౌశీల్యాన్ని సీతాదేవి యొక్క ఇక్కడ సీతాదేవి మీద అపవాదు ఎవరో వేశారు కానీ ఎవరికి కూడా ప్రజలెవరికి కూడా సీతాదేవి మీద అపనమ్మకము లేదు. అందుచేత ఆ స్వర్ణ సీతను చూసి ప్రజలందరూ కూడా సంతృప్తి చెందినారు. ప్రజలందరికీ ఎవరికి తెలియదు సీత ఎక్కడ ఉన్నది అన్నటువంటి సంగతి. ఇక్కడ ఆ స్వర్ణ సీతని చూసి ప్రజలందరూ కూడా ఆహా రాముని యొక్క అనన్యమైనటువంటి ఏకపత్ని వ్రత్యాన్ని గురించి ప్రజలందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ విధంగా విదేహే అధిక మీరు రామాయణములో ప్రథమ బాలకాండలో బాలకాండ చివరలో సీతారాముల వివాహమైన పిమ్మట వాళ్ళు అయోధ్యలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎంత అన్యోన్యానురాగాలతోటి ఉన్నారు అని కొన్ని చాలానే శ్లోకాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఏ తల్లిదండ్రులకి ఏమేమి పనులు కావాలో అవి చేస్తూ చిన్నవాళ్ళందరితోటి కలిసిమెలిసి సేవకులందరితోటి కలిసిమెలిసి వృత్తులకు వాళ్ళకి ఏవే పనులు ఇవ్వాలో అవన్నీ ఇస్తూ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ అన్ని కార్యాలు నిర్వహిస్తున్నారు అని వర్ణించే సందర్భంలో ఒక శ్లోకం ఉంది. ఇది మా గురువు గారికి చాలా ఇష్టమైన శ్లోకం. ఎప్పుడు ఎవరి వివాహంకి వెళ్ళినా కూడా ఆయన ఇది చెప్పేవారు. ప్రియాతు సీత రామస్య దార పితృకృత ఇది గుణాత్ రూపగుణాశ్చాపి ప్రీతి భూయో అభ్యవర్ధత అని ఈ శ్లోకం ఒకటి చాలా ఆయన చాలా సార్లు చెప్పారు. ప్రియాతు సీత రామస్య దార పితృకృత ఇది ఈ సీత పితృకృత దార ఇది తన తల్లిదండ్రులందరూ కూడా మెచ్చినటువంటి పితృ తల్లిదండ్రులు అనే అర్థమై వస్తుంది. పితృకృత దార తల్లిదండ్రులందరి చేత మెచ్చబడినటువంటి భార్య దార అని రామునికి సీత ప్రియ భార్య అయింది. ఇంకా చాలా ప్రియమైనటువంటి భార్య ఇది. అంతేకాకుండా గుణాత్ రూపగుణాత్ చాపి గుణాత్ ఆమె యొక్క గుణముల చేత రూపగుణాత్ చాపి రూపగుణం చేత ఆమె మామూలుగా ఆమెకు ఉన్నటువంటి సద్గుణాలే కాకుండా మొదటిది తల్లిదండ్రులు మెచ్చినటువంటి భార్య, రెండవది సద్గుణవంతురాలైనటువంటి భార్య అన్ని చక్కటి మంచి గుణములు కలిగినటువంటి భార్య, ఇంకా రూపగుణ రూపము కూడా అందమైనటువంటి ఆకృతి కూడా కలిగి ఉన్నటువంటి కారణం చేత ప్రీతి అభ్యవర్ధత భూయ ప్రీతి అభ్యవర్ధత ఆమెకి అతనికి సీత పట్ల ఇంకా కూడా ప్రేమ అధికమైంది అని. తల్లిదండ్రులు మెచ్చినటువంటి భార్య కాబట్టి ప్రియురాలయ్యింది,
ఆమె తన యొక్క గుణములతోటి రూపగుణాలతోటి ఆమె ఆమె యందు ఇంకా అతనికి ప్రీతి కలిగింది అని దాని తర్వాత అలా అంటే వాళ్ళిద్దరు ఎంత మనసు ఒకరి మనస్సు ఒకరికి తెలిసినటువంటి వారు ఒకరి అభిప్రాయం ఇంకొకరికి అభిప్రాయము చెప్పకుండానే తెలుసుకోగలిచినటువంటి రాముడి మనస్సు సీత సీత మనస్సు రామే రాముడే అన్న అభిప్రాయంతో ఇక్కడ పెళ్ళైన కొత్తలోనే జరిగినటువంటి సంఘటనలో నుంచి ఒక శ్లోకాలు అన్నమాట ఇది తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద వాళ్ళిద్దరికీ నోటితోటి ఒకరు ఒకరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు తస్యాహ భర్త ద్విగుణం హృదయే రాముడికేమో సీత మీద ప్రీతి ఇంకా ఇంకా ఎక్కువైంది సీతకేమో ఆమె హృదయంలో భర్త యొక్క స్థానము ద్విగుణం పరివర్తతే ఇంకా రెండింతలుగా అయింది ఆ ఇంకా రెండింతలుగా అయ్యి అంతర్జాతమపి హృదయం ఆ హృదయంలో ఆమె లోపల మనస్సులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అవన్నీ కూడా హృదయం హృదయ ఆఖ్యాతి ఈమె హృదయం అతని హృదయంతో మాట్లాడుతుంది అతని హృదయం ఈమె హృదయంతో మాట్లాడుతుంది అని ఈ విధంగా రాముడి మనసులో సీత సీత మనసులో రాముడు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కూడా ఒకరి మనసులో ఉన్నటువంటి అభిప్రాయము ఇంకొకరు నోటి ద్వారా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఒకరి మనస్సు ఒకరి అంతరంగము ఒకరు చాలా సునాయాసంగా ఏ విధమైనటువంటి ప్రయాస లేకుండా వాళ్ళు ఒకరినొకరు తెలుసుకొని తదనుగుణంగానే వాళ్ళిద్దరూ ప్రవర్తించేవారు ఇంకా అంచేత ఇక్కడ వీళ్ళిద్దరిలో రాముడికి సీత మీద ప్రేమ ఎక్కువ సీతకి రాముడి మీద ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి మనకి చెప్పలేము ఎందుకంటే వాళ్ళ హృదయం ఇద్దరిది హృదయము ఒకటే వాళ్ళ మనస్సు ఒకటే అంతరంగము ఒకటే వాళ్ళు చేసేటటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా ఒకరికొకరు అర్థమయ్యేటటువంటి గుణగణాలు ఇలాని రాముడు సీతారాముల యొక్క పవిత్రమైనటువంటి దాంపత్యాన్ని గురించి మా గురువు గారు చాలాసేపు చాలాసార్లు ఈ రెండు శ్లోకాలు చెప్తూ వివరించేవారు నాకు ఎందుకు సడన్గా ఇవాళ చెప్పాలనిపించింది అలా ఆ రోజు మనం సీతా పరిత్యాగ ఘట్టం అప్పుడే మనసులోకి వచ్చింది కానీ ఇవాళ అవకాశం దొరికింది విదేహే అధిక సంభార అందుకనే ఇక్కడ శ్లాఘనీయమైంది అని అంటే ఎందుకు శ్లాఘనీయమైంది అంటే రాముడేంటో సీతకు తెలుసు సీత ఏంటో రాముడికి తెలుసు ఇప్పుడు ప్రజలందరికీ ఏం తెలిసింది రాముడికి సీత మీద ఎటువంటి అపనమ్మకము లేదు ప్రజా ప్రజల యొక్క మాటకు విలువనిచ్చి రాముడు పక్కకు పంపించాడే కానీ ఆమె అతని భార్య అన్న సూచనగా ఆయన స్వర్ణసీతతోటి యజ్ఞయాగాదులు నిర్వహించటం విదేహే అధిక సంభారః తతః ప్రవవృతే మఖః ఆసన్ యత్ర క్రియా విఘ్నాః రాక్షసాః ఏవ రక్షిణః విదేహే అధిక సంభారః తతః ప్రవవృతే మఖః ఆసన్ యత్ర క్రియా విఘ్నాః రాక్షసాః ఏవ రక్షిణః విదేహే అధిక సంభారాత్ తతః ఆ యజ్ఞయాగాదులనే నిర్వహణము చేస్తూ ఉన్నారు రాక్షసులు రాక్షస రాజులు వానర రాజులు పృథ్వీపతులు అందరూ కూడా భూపతులు అందరూ కూడా రకరకాలైనటువంటి కానుకలన్నింటినీ కూడా అభివర్షించేశారు మహర్షులందరూ కూడా అన్ని వైపుల నుండి పైనుంచి ఆకాశం నుంచి నేల మీద నుంచి కూడా మహర్షులందరూ వచ్చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రాముడు స్వర్ణసీతను పెట్టుకొని ఆ యజ్ఞాన్ని యజ్ఞకార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు తతః అంచేత ఇవన్నీ జరుగుతున్నటువంటి తతః అంతా ఆ కార్యమునందు విదేహే అధిక సంభారః ఏవేవి విధిపూర్వకంగా చెయ్యాలో దానికన్నా అధిక సంభారః అధికములైనటువంటి వస్తు సామాగ్రి అంతా అక్కడ వచ్చి చేరింది ఈ యజ్ఞం చేయటానికి 10 కిలోల ఆవు నెయ్యి కావాలంటే అక్కడ 50 కిలోల ఆవు నెయ్యి వచ్చి రెడీగా ఉంది ఈ విధంగా ఏమి ఆ యజ్ఞం ఏమి చెయ్యాలో ఆ యజ్ఞం చేయడానికి
శాస్త్ర విహితమైనటువంటి సంభారాలు, సంభారాలు అంటే సామాన్లు, యజ్ఞమే యజ్ఞం చేయడానికి ఏవేవైతే విధేహే విధిపూర్వకంగా చెప్పున్నాయో, శాస్త్రంలో చెప్పి ఉన్నాయో, దానికన్నా అధిక సంభారాత్ అధికమైనటువంటి వస్తువులు సమకూర్చబట్టము చేత అవసరానికి శాస్త్రానికన్నా మించిన దానికి, శాస్త్రంలో చెప్పిన దానికన్నా మించినటువంటి సంభారాలన్నీ కూడా, అధికమైనటువంటి సంభారాలన్నీ కూడా కూర్పబడటము చేత సమకూర్చబట్టము చేత సమకూర్చబట్టం చేత మఖః ప్రభవతి. ఆ మఖమంతా కూడా ఆ యజ్ఞము ప్రభవృతే సాగుతూ ఉన్నది. ఎక్కడా కూడా దేనికి కూడా ఏ ఆటంకము లేకుండా, ఏ దానికి ఏది లోటు లేకుండా యజ్ఞమంతా సాగుతూ ఉన్నది. ఆసన్ యత్ర క్రియా విఘ్నాః రాక్షసాః ఏవ రక్షణః. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇక్కడ ఏంటి అని అంటే, ఈ రాముడు చేస్తున్నటువంటి యజ్ఞంలో క్రియా విఘ్నాః రాక్షసాః ఏవ రక్షణః. మామూలుగా మనకి పురాణాలన్నింటిలో ఏం చెప్తూ ఉంటారు, మునులందరూ రాజులందరూ యజ్ఞం చేసుకుంటూ ఉంటే, మునులు యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చి అన్ని ఆ యజ్ఞక్రియనంతా భగ్నం చేస్తారని చెప్తారు. అలాంటి క్రియా విఘ్న రాక్షసులే అత్ర రక్షణ ఆసన్, వాళ్ళే రక్షకులు అయిపోయారు. ఎవరైతే ఎవరైతే యాగాన్నంతటినీ కూడా ధ్వంసము చేసి ఆటంకాలు కలిగించి చెయ్య దాన్ని నెరపడకుండా ఉండేలాగా చేస్తారో ఆ రాక్షసులే రక్షణ ఏవ ఆసన్, వాళ్ళే ఇక్కడ రక్షకులు అయ్యారు. ఈ ఆటంకపరిచే వాళ్ళు ఎవరు? దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు. అదే దొంగ చేతికే తాళాలు ఇచ్చినటువంటివి, అంటే వాళ్ళ పాపం దొంగలు కాదు, అంటే ఆ రక్షకుడు వాళ్లే రక్షకుడు. ఎవడైతే ఎవరైతే ఆటంకం కలిగిస్తాడో, ఎవరైతే హాని కలిగిస్తారో, ఎవరైతే యజ్ఞాలన్నింటినీ కూడా ధ్వంసము చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రస్తుతము ఈ రాముడు చేస్తున్నటువంటి యాగానికి రక్షకులుగా నిల్చున్నారు. రక్షణ ఆసీన్, రక్షకులుగా నిల్చున్నారు. కాబట్టి వస్తువులేమో అవసరం దానికన్నా మించి వచ్చి ఉన్నాయి, అవసరానికన్నా మించి యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా, యాగ ద్రవ్యాలన్నీ కూడా సమకూర్తూ ఉన్నాయి. యజ్ఞానికి ఆటంకపరిచే వాళ్ళేమో రక్షకులుగా ఉన్నారు. ఇంకా యజ్ఞం నిర్విఘ్నంగా సాగకుండా ఎలా ఉంటుంది? యజ్ఞము మహా ఉన్నతంగా సాగకుండా ఎలా ఉంటుంది? ఈ విధంగా యజ్ఞం అంతా అక్కడ సాగుతూ ఉన్నది. నేను ఒక్కసారి వెళ్ళి చూశానండి, చిన్నజయ్యర్ స్వామి వారి యజ్ఞం జరుగుతుంటే రామానుజ విగ్రహ సమతామూర్తి స్థాపన అప్పుడు చాలా అద్భుతంగా చూసి తీరవలసిన విధంగా యజ్ఞశాలల్లో యజ్ఞం జరుగుతుంది. అసలు ఎక్కడ ఏ వస్తువుకి లోటు లేదనేదే లేదు, అలా వచ్చి పడుతూనే ఉన్నాయి సమిదలు, కుషలు, ఆవు, గోపంచకాలు, గోఘృతము ఇలాంటివన్నీ లారీల మీద వచ్చేస్తుంది. వచ్చినటువంటి వారందరికీ కూడా తినడానికి తాగడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ చేస్తున్నారు. మంచినీళ్ళ ఎక్కడ నిలబడితే అక్కడ మంచినీళ్ళకి, అది భోజన వసతులు ఏ దానికి. ఇంకా గట్టిగా మాట్లాడితే సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా ఒక ట్రాలీ లాంటివి, బ్యాటరీ కార్లు ఆపరేట్ చేసేసారు. అలా ఒక సత్సంకల్పంతో ఒకటి మొదలు పెడితే ఎట్లా అది నిర్విఘ్నంగా జరుగుతుంది అనే దానికి అది సమతామూర్తి స్థాపన అప్పుడు జరిగిన యాగమే చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ మరి రాముడు ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నటువంటి రాముడు, రామరాజ్యంలో అన్ని శోభిల్లుతూ ఉన్నటువంటి సమయము అంతా కూడా ప్రజలకి ఎక్కడ ఏ చిన్న అకాల మృత్యువు పొందిన వారి యొక్క జన్మ ప్రాణాలను కూడా తీసుకొచ్చి అప్పగించగలిచినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాముడు, అలాంటి రాముడు యజ్ఞం చేస్తుంటే యజ్ఞ సంభారాలే విదేహ అధికం. ఏ శాస్త్రంలో ఇంత చెప్తే ఆ ఇంత చెప్పిన వాటికన్నా కూడా అధికమైనటువంటి విధంగా అక్కడ అన్నీ వచ్చినాయి.
రాక్షసులే రక్షకులుగా ఉన్నారు. ఇంకా ఆ యాగము అద్భుతంగా అలా సాగుతూ ఉన్నది. ప్రవర్తతే ప్రవర్తిలనేది ఆ యాగం అలా ప్రవర్తిల్ అథ అంటే యాగము ఒకరోజు రెండు రోజులు చేసేది కాదు కదా. ఎప్పుడు కూడా యాగం అంతా కూడా చాలా కొన్ని ఒక్కొక్క కొన్ని కొన్ని యజ్ఞ యాగాదులు ఒక సంవత్సర కాలము 12 సంవత్సరాల కాలం కూడా చేసేటటువంటి యజ్ఞాలు ఉంటాయి. మీకు అష్టావక్రుడు కథ వింటే అందులో 12 సంవత్సరాల సత్రానికి తగినటువంటి మహర్షులు కావాలి అని జింది అనే ఒక మహర్షి ఒక్కొక్కళ్ళతోటి పరీక్ష పెట్టి వాళ్ళందరినీ కూడా నీళ్లలో ముంచి కింద కశ్యపుడు చేస్తున్నటువంటి యజ్ఞానికి 12 సంవత్సరాలు చేసేటటువంటి యజ్ఞానికి అందరినీ పంపిస్తూ ఉంటాడు. అలా యజ్ఞము ఒకరోజు రెండు రోజులు జరిగేది కాదు, చాలా కాలము జరుగుతుంది. తర్వాత యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు పగలంతా కూడా యజ్ఞము యజ్ఞ నిర్వహణ జరుగుతుంది. సాయంకాల సమయంలో యజ్ఞము అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మనకి ఇప్పుడు ఎట్లా అలవాటు, అలా నృత్యాలు నాటకాలు భగవద్గానాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది పరిపాటి. పగలంతా యజ్ఞము, సాయంత్రము సాయంత్ర వేళలో భగవన్నామ సంకీర్తనములు ఇలాంటివి జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ యజ్ఞము జరుగుతూ ఉంది, యజ్ఞం కావలసినవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. అత మరి ఇంకా సాంస్కృతిక కార్యక్రమం, సాయంత్రకాలం జరిగేటటువంటి భగవన్నామ సంకీర్తనములు నాటకాలు ఇలాంటివన్నీ, అంటే నాటకాలన్నీ కూడా మనం ఇప్పుడు వినాయకుడి పండాల్లో వేస్తున్నటువంటి ఇవి కాదు, అవన్నీ కూడా భగవత్ తత్వాన్ని గురించి చెప్పేటటువంటి రకరకాలైనటువంటి అందరూ వినదగినవి, అందరూ చూడదగినవి, అందరూ చదవదగినవి, అలాంటి కార్యక్రమాలు సాయంకాల వేళలో నిర్వహించేవాడు. అత ప్రాచేత సోపజ్ఞం రామాయణం ఇతస్తత మైథిలేయౌ కుశలవౌ జగతు గురుచోదితౌ. అత ప్రాచేత సోపజ్ఞం రామాయణం ఇతస్తత మైథిలేయౌ కుశలవౌ జగతు గురుచోదితౌ. అత అంత అనంతరం అంటే ఈ యజ్ఞం ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ప్రాచేత సోపజ్ఞం రామాయణం, రామాయణ కథ, రామాయణ కథ ప్రాచేతస ఉపజ్ఞం, ఏదైతే ఉపజ్ఞము మొట్టమొదటిసారిగా ప్రపంచానికి వెలువరింపబడినదో ప్రాచేతసుని చేత. ప్రాచేతసుడు అంటే వాల్మీకి మహర్షి, వాల్మీకి మహర్షి చేత ప్రప్రథమముగా చెప్పబడినటువంటి ఆ రామాయణ కథను మైథిలేయో కుశలవో, మైథిలి తనయులైనటువంటి సీతాదేవి తనయులైనటువంటి కుశలవ కుశలవులు ఇద్దరు కూడా గురుచోదితం, ఆ ప్రాచేతసుడైనటువంటి ముని అయినటువంటి వాల్మీకి మహర్షి చేతనే చోదితవు, గురుచోదితవు గురునా చోదితవు, ఆ గురువైన వాల్మీకి మహర్షి చేత చోదితవు, ప్రోత్సహింపబడిన వాళ్ళే, ప్రేరేపింపబడిన వాళ్ళే, వాళ్ళ చేత అతని చేత గురువైనటువంటి వాల్మీకి చేత ప్రేరేపింపబడి ప్రోత్సహింపబడిన వారే కుశలవులు ఇద్దరు కూడా. ఇతస్తత జగతు ఇతస్తత ఇక్కడ అక్కడ ఆ అయోధ్య నగరంలోనే ఇక్కడ అక్కడ, ఇతస్తత అంటే ఇక్కడ ఇక్కడ అక్కడ అని, అంటే ఒక చోట అని కాదు, అన్ని ప్రాంతాలలో కూడా ఇతస్తత జగతు పాడారు. జగతు అంటే గీతం గాయనం, జగతు పాడారు. ఆ రామాయణ కథ, ఏ రామాయణ కథ అయితే ప్రాచేత సౌపజ్ఞం ప్రాచేత చేత వాల్మీకి మహర్షి చేత కొత్తగా మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి ఆ రామాయణ కథాగానము ఇత రామాయణ కథా కావ్యము ఇతస్తత జగతు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పాడుతూ ఉన్నారు మైథిలేయౌ కుశలవు. ఇది ఎవరు? మైథిలి యొక్క తనలు అయినటువంటి కుశుడు లవుడు. ఈ విధంగా రామాయణాన్ని గురుచోదితవులయ్యి, గురు అతని వాల్మీకి మహర్షి చేత ప్రేరేపింపబడి ప్రోత్సహింపబడి ఇప్పుడు
మీరు ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో అప్పుడు శత్రుఘ్నుడితో శత్రుఘ్నుణ్ణి ఆపాడు వాల్మీకి మహర్షి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నేనే కుశలవులని రాముడికి తెలుపుతాను, అప్పటిదాకా నువ్వు చెప్పవద్దు అని అన్నందువల్ల శత్రుఘ్నుడు వచ్చిన తరువాత సర్వత్ర కుశలం అడిగినప్పుడు కూడా కుశలవులను గురించి చెప్పలేదు. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షి చేసినటువంటి శాసనము వల్ల. ఇప్పుడు ఆ వాల్మీకి మహర్షి రాముడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ రామాయణ కథాగానాన్ని చెయ్యండి అని వాళ్ళని ప్రోత్సహించి పంపాడు. ఆ విధంగానే వాళ్ళు రామాయణ కథను మొట్టమొదటిసారి, ఇంతవరకు ఎప్పుడు ఎవరు రాయలేదు ఆ కథను, ఆ కథను జగతు పాడారు. వృత్తం రామస్య వాల్మీకే కృతి తౌ కిన్నర స్వనౌ కిం తత్యేన మనః హర్తుమలం స్యాతాం న శృణ్వతాం. వృత్తం రామస్య వాల్మీకే కృతి తౌ కిన్నరస్వనౌ కిం తత్యేన మనః హర్తుమలం స్యాతాం న శృణ్వతాం. ఇక్కడ పిల్లలిద్దరూ, చిన్నపిల్లలిద్దరూ, మైథిలి కుమారులిద్దరు, సీతాదేవి కుమారులిద్దరు, లవకుశులిద్దరు, కుశలవులిద్దరు గానం చేస్తూ ఉన్నారు రామాయణ కథ. ప్రజలెవ్వరూ అప్పటిదాకా వినలేదు. ప్రజలెవ్వరూ విననటువంటి, ప్రజలెవ్వరికీ తెలియనటువంటి, ఆ తెలియదు అంటే మామూలుగా కొంతమందికి తెలిసి ఉండొచ్చు రామాయణ కథ, రాముడు దశరథుని గురించి దగ్గర నుంచి అందరికీ తెలియకపోయి ఉండొచ్చు. ఆ తెలియనటువంటి కథను ఆ మొట్టమొదటిసారిగా కావ్య రూపంలో నిబద్ధము చెయ్యబడినటువంటి దానిని ఈ పిల్లలిద్దరూ పాడుతూ ఉన్నారు, అన్ని చోట్ల గానం చేస్తూ ఉన్నారు. రామస్య వృత్తం, ఏం గానం చేస్తున్నారు? రామస్య వృత్తం, రాముని యొక్క వృత్తం, చరిత్ర, రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క కథ. ఇక్కడ ఇక్కడ వాళ్ళు పాడుతున్నటువంటి కావ్యానికి కథ కథానాయకుడు ఎవరు? రాముడు. రామస్య వృత్తం, రాముని యొక్క చరితము. వాల్మీకేహే కృతి, రెండో విషయం ఏంటి? వాల్మీకేహే కృతి, వాల్మీకి చేత రచింపబడింది. ఇంతవరకు ఆ ఎవరు కూడా ఈ విధమైనటువంటి ఛందస్సులో ఈ విధమైన గాన రూపం, గానానికి తగినటువంటి విధమైనటువంటి గీత రూపంలో కావ్య గానం చేయటానికి వీలైనటువంటి విధంగా రాసిన వాళ్ళు ఎవరూ లేరు. మొట్టమొదటిసారిగా ఆదికవి వాల్మీకియే రాశాడు. వాల్మీకేహే కృతి, అటువంటి వాల్మీకి యొక్క కృతి. తౌ, వారిద్దరు మరి కిన్నరస్వనవు, వాళ్ళిద్దరిదేమో గొంతేమో కిన్నరుల గానం. కిన్నరులు అంటే ఒక దేవతలకి మానవులకి మధ్యనటువంటి జాతి వారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కళయందు ఆరితేరినటువంటి వాళ్ళు. వీళ్ళు దివ్యాదివ్యులు అంటారు. వీళ్ళు అదివ్యులు కారు, దివ్యులు కారు, దివ్యాదివ్యులు. అదివ్యులు అంటే మానవులు మనం, దివ్యులు అంటే దేవతలు. వీళ్ళేమో దివ్యాదివ్యులు అంటే మానవులు కాదు, మానవుల కన్నా అధికులు, కానీ దేవతలు కాదు, దేవతల కన్నా తక్కువ తక్కువ. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతి, ఒక్కొక్క కళలో, ఒక్కొక్క విషయంలో వాళ్ళు ప్రసిద్ధులు. కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, వీళ్ళంతా ఇలాంటి జాతులంతా. అందులో కిన్నెరలు మంచి మృదువైనటువంటి కంఠము గానము చేసేటటువంటి వాళ్ళు. ఒక్క మాటే కళాకారు, ఒక్క మాటే వాల్మీకి జన్మనామము వృక్షుడు, ఆ త్రావరుణి అన్నది వంశనామము, వాల్మీకి బిరుద నామం. ఈ ఒక్క పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్, ఇక్కడ బుక్ లో ఉంది అందుకని. ఓకే, వాల్మీకి అన్నది బిరుద నామం, ఆయన అసలు పేరు
వృక్షుడు అంటే వాళ్ళ ఋషి పుంగవుల జాతియా, లేకపోతే అంటే మనకి మామూలుగా రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. జన్మనామం అది, రకరకాలైనటువంటి కథలు మనకి ఉన్నాయి. వాల్మీకి అన్న పేరు ఎలా వచ్చింది అని అంటే వాల్మీకం నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి. త్రావరుణి అన్నది వంశనామం, త్రావరుణి. వాల్మీకి బిరుదనామం. అంటే దీని ఇది కూడా ఇవ్వండి మీరు రెఫరెన్స్, ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పబడి గ్రూప్ లో పెట్టండి, రెఫరెన్స్ గ్రూప్ లో పెడితే వాళ్ళు అందరూ గూగుల్ సెర్చ్ చేసుకుంటారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. నేను పెడతాను దీంట్లో, మన లింక్ లో పెడతాను విత్ రెఫరెన్స్ పెట్టండి. షూర్ షూర్. వృత్తం రామస్య, రాముని యొక్క చరిత్రము. మరి వాల్మీకి కృతి, వాల్మీకి చేత రచింపబడింది, గానము చేయబడింది. కిన్నర స్వనవ్, స్వనం అంటే గొంతు. కిన్నర స్వనవ్, కిన్నర కంఠం కలిగినటువంటి, కిన్నర కంఠస్వరం కలిగినటువంటి పిల్లలు, అందులో చిన్న పిల్లలు, అది ఇంకా చెప్పలేదు కాళిదాసు. కిన్నర స్వనవ్, కిన్నర స్వనవ్. కిం తత్ ఏన శృణ్వతాం మనహహర్తుం అలం న స్యాతం. కిం చెప్పండి, చెప్పండి అంటున్నాడు అనమాట. ఈ రామాయణము కథ వాల్మీకి రచించినది, ఇంకా కిన్నర గానం చేస్తున్నటువంటి, కిన్నర కంఠస్వరం ఉన్నటువంటి వాళ్ళు ఈ పిల్లలు, ఇంకా ఇన్ని కారణాలు ఉన్న తరువాత ఏన శృణ్వతాం, ఎవరి చేతైతే ఈ రామాయణ గానము వినబడుతూ ఉన్నదో, రామాయణ కథాగానము వినబడుతూ ఉందో, కిన్నర స్వరంతో వాళ్ళు పాడుతున్నారు, కంఠస్వరంతో పాడుతున్నారు. వాల్మీకి రచించినది రామాయణ కథ. ఈ మూడు విషయాలు ఇక్కడ ఇట్లా ఉన్నాయి. సర్వశ్రేష్ఠుడైనటువంటి రాముడు కథానాయకుడు ఆ కథలో. ఉత్తమోత్తమైనటువంటి ఆది కావ్యము, ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు విననటువంటి క్రమంలో వస్తున్నటువంటి కథ ఇది, గానము అలా ఉన్నది. ఇలా పిల్లలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా శృణ్వతాం వింటూ ఉన్నటువంటి వారి యొక్క మనస్సులు, చిత్తాన్ని, అలాగే అలా చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటే ఏన శృణ్వతాం, ఎవరి చేతైతే వినబడుతున్నదో వారి యొక్క మనస్సును హర్తుం, ఆకర్షించడానికి, రంజింపజేయటానికి, వారిని వాళ్ళ వైపు దృష్టి మరల్చుకోవటానికి. హర్తం అంటే లాగడం అని అర్థం. అసలు హర్తం ఆకర్షించడానికి, ఆ వాళ్ళ మనస్సులను వాళ్ళ వైపు తిప్పుకొనడానికి, ఆ చిత్తానికి ఆనందాన్ని కలిగించటానికి, రంజిల్ల చేయటానికి. అలం నస్యాత, ఇంకా ఇవి చాలదా, ఇంకా ఏం కావాలి అంటాడు. అలం అంటే ఇనఫ్ అనే అర్థం ఇంగ్లీష్లో చెప్తే. అలం అంటే పర్యాప్తం. ఇవన్నీ కూడా పర్యాప్తం, ఇవన్నీ చాలవా, నస్యాతం కావా, ఇంకా ఇంతకన్నా మించి ఏం కావాలి. ఆహా, అద్భుతమైనటువంటి లోకశ్రేష్ఠుడైనటువంటి, గుణశ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరాముడిది చరితం. ఆ చరిత్ర శ్రీరాముడి చరితమే ఇక్కడ కావ్య కథ వస్తువు. కావ్యమేమో మరి మొట్టమొదటిసారి వాల్మీకి చేత రచింపబడింది. మధురమైనటువంటి కంఠస్వరంతో పిల్లలేమో పాడుతున్నారు. ఇంకా ఇంతకన్నా చిత్తాకర్షకమైనటువంటి విషయం ఇంకేదన్నా ఉంటుందా? అంటే ఉండదు అని చెప్పడం అన్నమాట. కిం కిం నస్యాతాం అంటే ఇంకా చాలదా, ఇంకా ఇంతకన్నా ఏమన్నా కావాలా. ఏన శృణ్వతాం, ఎవరి చేత అయితే వినబడుతుందో వాళ్ళ మనస్సుని, ఎవరైతే వింటున్నారో అని, ఎవరి చేత వినబడుతున్నదో అని, ఎవరి చేత వినబడుతున్నదో అంటే ఎవరు వింటున్నారో వారి మనస్సుని
ఆకర్షించడానికి, వాళ్ళ మనస్సును రంజిల్ల చేయడానికి, వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగించటానికి అలంనస్యాతం ఇవన్నీ చాలవా? ఇంకా ఇంతకన్నా ఏమన్నా కావాలా? ఇంత చాలు, ఇంత రాముడి కథ వినకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. మనస్సుని ఆకర్షించటమైనటువంటి విషయము ఇంకొకటి ఏది కూడా లేదు అన్నట్టు. ఇంకోటి లేదు, ఉండదా అనే క్వశ్చన్ వేస్తున్నాడంటే ఇంకా ఇంతకన్నా ఏముంటుంది అని. ఇంకెంతకన్నా రంజులు చేసేది ఇంకోటి, ఇంకా ఇంతకన్నా ఉత్తమమైనది ఇంకోటి ఉందని చెప్పగలమా మనము? చెప్పడానికి ఇంకేమీ లేదు, ఇదే ఫైనల్. రాముడి కథ కన్నా మించినటువంటి ఉత్తమమైనది ఇంకొకటి లేదు అంట. మన వినాయక చవితి నాడు అట్లానే శ్రీరామ శ్రీరామ కథ అని ఒకటి సినిమా, పద్మనాభం సినిమా, రామకథ శ్రీరామ కథ ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని పాడుతుంటే ఎన్ని రకాల రామాయణాలు వస్తున్నా చదువుతూనే ఉంటాం, ఎన్ని రకాల రామాయణాలు వస్తున్నా వింటూనే ఉన్నాం, ఎన్ని ఏళ్ళైనా కానీ రాముడి యొక్క శ్రీరామనవమిని ఆచరిస్తూనే ఉంటాము. ఏదో రకంగా ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో రామాయణంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేదు. అలాంటి కథ మొట్టమొదటిసారిగా వాల్మీకి రాశాడు. ఆ రాసిన మొట్టమొదటి నుంచి రాసిన దానిని ఇప్పటిదాకా కూడా ఎన్ని వేల సంవత్సరాలు కూడా అది జరుగుతూ వినబడుతూనే ఉన్నది. అలాంటి కావ్య కథ ఉన్నప్పుడు ఇంకా వినడానికి, మనస్సుని హరించడానికి, మనస్సును దొంగలించుకోవడానికి ఇంకా ఇంతకన్నా మించినటువంటి కథ ఇంకేముంటుంది, ఇంకేం కావాలి అని అంటున్నాడు. అని రూపే గీతే చ మాధుర్యం తయోః తజ్ఞైః నివేదితం దదర్శ సానుజః రామః శుశ్రావ చ కుతూహలి. నేను ఇంకా మిగతా ఇవన్నీ చేయలేకపోయాను, నెక్స్ట్ చేసినప్పుడు మీకు పంపిస్తా. రూపే గీతే చ మాధుర్యం తయోః తజ్ఞైః నివేదితం దదర్శ సానుజః రామః శుశ్రావ చ కుతూహలి. తజ్ఞైహి, తజ్ఞైహి అంటే తెలిసిన వారి చేత, అంటే ఈ పిల్లలు ఈ విధంగా పాడుతున్నారు, రామాయణ కథ మరి ఇంతవరకు ఎవరు రచించి ఉండలేదు, ఇంతవరకు ఎవరు రచించినటువంటి రామాయణ కథను ఇప్పటికీ మరి పాపము రాముడు రావణాసురుణ్ణి చంపేయడు అన్నటువంటి కథని అందరూ కూడా ఇంకా మర్చిపోయి ఉంటారు. మామూలుగా ప్రజలు వాళ్ళలో పడి రాముడు చేస్తున్నటువంటి కార్యాల నిర్వహణ, రామరాజ్యం యొక్క పాలన గురించి చూసి మనకి మొదటే రఘుమహారాజు గురించి చెప్పినప్పుడే చెప్పాడు, దిలీప మహారాజుని రఘుమహారాజు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దిలీపరామ మహారాజుని మర్చిపోయారు అంటే దానికి అక్కడ చక్కగా ఎంత అందంగా చెప్పాడంటే కాళిదాసు, అవును మరి మామిడి పూత వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మామిడి పూత కాయ పండుగ తయారైన తర్వాత పండుని తీసుకొని ఆస్వాదించేటటువంటి వాళ్ళు పూతను గురించి ఆలోచిస్తారా అని చెప్పాడు. అలా అంటే పూత లేదే పండు లేదు, కానీ పండును ఒకసారి ఆస్వాదించిన తరువాత ఆ పూతని గురించి ఎవరు ఆలోచించారు? ఆ విధంగా రఘుమహారాజు పాలన చేస్తుంటే దిలీపుడు ఎలా పరిపాలించాడన్న విషయం అందరూ మర్చిపోయారు అని చెప్తున్నారు. అట్లానే ఇక్కడ రాముడు రాజ్యపాలన చేస్తుంటే దశరథుడి సంగతి అందరూ మర్చిపోతూ ఉన్నారు. ఆ మర్చిపోయినటువంటి కథ మరి ప్రజలకెవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా ఈ రామాయణ కథాగానాన్ని వాల్మీకి మహర్షి ప్రజలలో వీధులలో పాడిస్తూ వాళ్ళందరికీ ఆ రాముని యొక్క శ్రేష్టమైనటువంటి గుణాలని, ఏ విధంగా అతడు పితృవాక్య పరిపాలకుడుగా అడవులకు వెళ్ళాడు, ఏ విధంగా శౌర్య సాహసాలు ప్రదర్శించాడు, అవన్నిటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళేమో గానము చేస్తూ ఉన్నారు, అందరికీ తెలుస్తుంది. అయితే ఆ తజ్ఞైహి, తజ్ఞైహి అంటే దానిని తెలిసినటువంటి వారు, అంటే ఆ రాముని యొక్క కథాగానం చేస్తుంటే పిల్లలు వాల్మీకి రచించినటువంటి
తత్వజ్ఞా జ్ఞా అంటే తెలియట, అది తెలిసినటువంటి వారు. ఏది తెలిసిన వారు? ఈ పిల్లలు పాడుతున్నటువంటి పాటలలో ఉన్నటువంటి కథ సత్యా, కథలోని సత్యాసత్యములు, ఆ కథ ఎంత శ్రవణయోగ్యంగా ఉన్నది అని తెలిసినటువంటి వారు. తజ్ఞై నివేదితం, నివేదింప బడగా, ఈ పిల్లలు ఇలా పాడుతున్నారు, మీ యొక్క చరిత్రనే వాళ్ళు గానం చేస్తున్నారు, ఫలానా వాల్మీకి మహర్షి కవి రచించారట, ఆ పాట పాడుతున్నారు మధుర స్వరంతో అని నివేదితం, నివేదింప బడగా, తయోహో రూపే గీతే చ మాధుర్యం. ఇంకా ఏం విన్నాడు? ఈ వాళ్ళు పాడుతున్నటువంటి పాట వాళ్ళ యొక్క రూపము, వాళ్ళ యొక్క గీతే అంటే గానము, మాధుర్యం వాళ్ళ కంఠస్వరాల్లో ఉన్నటువంటి మాధుర్యం, ఇవన్నీ కూడా నివేదితం, నివేదింప బడగా, సానుజ రామ, సానుజుడైనటువంటి రాముడు. రాముడు ఒక్కడే వెళ్ళలేదు, రాముడు మరి ప్రతిసారి ఆ తమ్ములందరితో కలిసే ఉంటున్నాడు. స అనుజ రామ, సానుజుడైనటువంటి రాముడు, తమ్ములతో కూడినటువంటి రాముడు, కుతూహలి, కుతూహలుడై. ఏమి కుతూహలము ఇతనికి? ఇదేంటి, తన యొక్క కథనే పాడుతున్నారే, నా కథని వీళ్ళు ఎలా పాడగలుగుతున్నారు? చిన్న పసిబాలులు అని చెప్తున్నారు వీళ్ళేమో, అందమైన బాలులు అని చెప్తున్నారు. అందమైనటువంటి బాలులు పాడుతున్నటువంటి వాళ్ళు, మరి నా కథ వారికి ఎలా తెలుసు, వాల్మీకి మహర్షికి ఎలా తెలుసు? ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి కుతూహలాలు రామునిలో చెలరేగినాయి. ఈ పిల్లలు వాళ్ళ యొక్క రూపం గురించి వినగానే, వాళ్ళు పాడుతున్నటువంటి పాటను వినగానే, వారి యొక్క మా కంఠస్వరంలోని మాధుర్యాన్ని వినగానే నివేదితం, నివేదింపబడగా, రాముడు కుతూహలుడయి దదర్శ శుశ్రావచ, అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసి చూసి, దదర్శ ఆ పిల్లల్ని చూశాడు. శుశ్రావచ చుట్టం మాత్రమే కాదు, శుశ్రావచ విన్నాడు కూడా, వారు పాడుతున్నటువంటి పాటను విన్నాడు, వాళ్ళ పిల్లల్ని ఆ పిల్లలిద్దరిని చూశాడు, వాళ్ళు పాడుతున్నటువంటి ఆ మధురమైనటువంటి రామాయణ గానాన్ని కూడా శుశ్రావ విన్నాడు. ఈ పిల్ల చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, దానిలో ఉన్నటువంటి సత్యాసత్యాలు తెలిసినటువంటి వాళ్ళు వచ్చి నివేదించగా, వాళ్ళ రూపాన్ని గురించి, గీతాన్ని గురించి, మాధుర్యాన్ని గురించి నివేదింపగా, వెంటనే రాముడు తన తమ్ములతో కలిసి వెళ్ళి, ఇక్కడ దీన్ని బట్టి మనకి రాముడిని అతనిని పిలుచుకొచ్చాడు, వాళ్ళ పిల్లల్ని సభకు పిలుచుకొచ్చాడు అన్నట్టుగా లేదు, సానుజుడై రాముడే వెళ్ళాడు. సానుజుడై రామ దదర్శ శుశ్రావచ, వాళ్ళిద్దరిని పిలిచి చూశాడు, వాళ్ళిద్దరిని చూశాడు, వాళ్ళిద్దరి యొక్క పాటను కూడా విన్నాడు. తద్గీత శ్రవణైకాగ్రహ సంసద అశ్రుముఖి సభౌ హిమనిష్యందిని ప్రాత నిర్వాత ఇవ వనస్థలి. రెండవ వాక్యం బట్టి పిలిచాడు గానాన్ని, వాళ్ళని సభకి పిలిచే వింటున్నాడు వాళ్ళ యొక్క గానాన్ని. తద్గీత శ్రవణ ఏకాగ్ర సంసత్ అశ్రుముఖి భవౌ హిమనిష్యందిని ప్రాత నిర్వాత ఇవ వనస్థలి. సంసత్ సభ, ఆ సభ అంతా కూడా, ఏ సభలో అయితే పిల్లలిద్దరూ పాడుతున్నారు, ఏ సభలో అయితే రాముడు ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ యొక్క మధురమైనటువంటి రూపాన్ని గానాన్ని వింటూ ఉన్నాడో, చూస్తూ ఉన్నాడో ఆ సభ, తద్గీత శ్రవణ ఏకాగ్ర, ఆ పిల్లలు పాడుతూ ఉన్నటువంటి పాట యొక్క గీతముల యొక్క శ్రవణ ఏకాగ్ర, ఆ వినడంలో, ఆ పాటలు వినడంలో ఏకాగ్ర చిత్తులైనటువంటి ఆ సంసత్ ఆ సభ అంతా కూడా ఏకాగ్రంగా, వాళ్ళు ఇటు అటు కదలక మెదలక దానిలో లీనమైపోయి, ఏకాగ్ర చిత్తులై దాని అందే లీనమైపోయి, ఆ పాట ఎందే, ఆ మాధుర్యమునందే, ఆ వినుట ఎందే లీనమైపోయినటువంటి ఆ సంసత్ ఆ సభ అంతా కూడా అశ్రుముఖీభవం,
అశ్రుముఖీ భవ కన్నీళ్లు కారుస్తూ ఉన్నది. చుక్కలు చుక్కలుగా బిందువులు బిందువులుగా వాళ్ళ ఆనందాశ్రువులను అలా రాలుస్తూ ఉన్నది. ఆ రాముని యొక్క కథను వింటూ ఉన్నటువంటి ఆ సభ అంతా కూడా, సభ అంటే సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, ఆ సభలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ రాజసభలో వాళ్ళందరూ వాళ్ళు లీనమైపోయి ఏకాగ్ర చిత్తంతో ఆ పాటలని ఆ గీత మాధుర్యాన్ని వింటూ గీత శ్రవణంలో ఉన్ముఖులైపోయి అశ్రుముఖీ భవవు అశ్రుముఖము అయిపోయింది. అది ఎలా ఉందంటే ఆ సమయంలో ఆ సభ అంతా హిమనిష్యందిని ప్రాతర్ నిర్వాత ఇవ వనస్థలి, ఆ సభ అంతా కూడా ఒక పెద్ద ఒక వనస్థలి, ఒక వనంలాగా ఉన్నది, ఒక పూదోటలాగా ఉన్నది. ఆ పూదోట ఎలా ఉంది, ప్రాత నిర్వాత ఇవ, ప్రాత పొద్దున్న పూట నిర్వాత, నిర్వాత గాలి లేనిది, గాలి లేనటువంటి ప్రాతకాలం అంటే ఎటువంటి పవనము లేకుండా ఎటువంటి చలనము లేకుండా ప్రాత గాలి లేకుండా ఉన్నటువంటి పొద్దున్న పూట సమయంలో హిమనిష్యందిని, మనం ఎప్పుడైనా పొద్దున్నే తెల్లవారుజామున లేచి వెళ్ళి ఒక వనలో చూస్తే ఆ పూలన్నిటి మీద నుంచి ఆ ఆకులన్నిటి మీద నుంచి మంచు బిందువులు అలా రాలుతూ కనిపిస్తాయి. ఆ హిమనిష్యందిని, హిమనిష్యందిని వనస్థలి ఇవ, ఆ మంచు బిందువులను రాలుస్తూ ఉన్నటువంటి వనస్థలంలాగా, ఆ తెల్లటి బొట్లు బొట్లుగా మంచు బిందువులని రాలుస్తూ ఉన్నటువంటి ఆ ఉపవనము వనస్థలము ఎలా ఉందో ప్రాత నిశ్చయ నిర్వాత ఇవ, అది కూడా ఎప్పుడు పొద్దున పూట నిర్వాత ఇవ, గాలి లేకుండా నిశ్చలంగా, గాలి లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి ఆ వనస్థలము వనము, మంచు బొట్లని కారుస్తూ ఉన్నటువంటి ఆ వనము ఎలా ఉందో అలా ఇక్కడ ఈ సభంతా కూడా నిశ్చలంగా, ఎవ్వరిలో కూడా ఒక కదలిక మెదలిక లేదు. ఆ పాట పాడుతూ ఉంటే పిల్లలు గీత శ్రవణ ఏకాగ్ర, ఆ గీతము ఆ పాట పాడుతూ ఉన్నటువంటి ఆ పాటలోనే ఆ మాధుర్యంలోనే ఆ భావములోనే ఆ మాధుర్య భావనలోనే ఏకాగ్రహ ఏకాగ్ర చిత్తము కలిగి అందులో లీనమైపోయి వాళ్ళు కదలిక మెదలిక లేకుండా వాళ్ళ కంట్లో కంటి నుండి ఆనందాశ్రువులను అలా కారుస్తూ నిశ్చలంగా ఉన్నటువంటి సభ వభవు ప్రకాశించింది, శోభిల్లింది. ఆ సభ వనస్థలంలాగా శోభిల్లింది, వనస్థలంలాగా ఉన్నది. ఎలా అయితే మంచు బిందువులు కారుస్తూ ఉంటుందో పొద్దున పూట, గాలికి కదలిక మెదలిక లేకుండా ఎటువంటి కంపనాలు లేకుండా ఎటువంటి కదలికలు లేకుండా మంచు బిందువులని రాలుస్తూ ఉన్నటువంటి వనం ఎలా ఉందో అలా వీళ్ళు కూడా చలనమేమీ లేకుండా కళ్ళ నుంచి నీటి పొట్టువులు ఆనందాశ్రువులు కారుస్తూ అలా రామాయణ కథాగానాన్ని ఏకాగ్ర చిత్తంలో వింటూ ఉన్నారు. వయో వేష సంవాది రామస్య చ తయో తదా జనత ప్రేక్ష సాదృశ్యం నాక్షికంపం వ్యతిష్టత. వయో వేష విసంవాది రామస్య చ తయోహో తదా జనత ప్రేక్ష సాదృశ్యం నా అక్షికంపం వ్యతిష్టత. ముందు శ్లోకంలోనే చెప్పేశాడు నిశ్చలంగా ఉన్నారు వాళ్ళు అని, ఆ సభ అంతా కూడా నిశ్చలంగానే ఉంది అని ముందే ఆల్రెడీ చెప్పున్నాడు. ఇంకా దాన్ని ఇంకా గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. వయో వేష విసంవాది రామస్య తయోహో, తయోహో వారిద్దరి యొక్క వయః వేషః, వయస్సు మరి వేషః, వేషం మాత్రమే విసంవాది, అది మాత్రమే ఒక పోలిగ్గా లేదు. కానీ రామస్య తదా, మరి మిగతా అంతా కూడా వాళ్ళు చూస్తే రాముడిలాగానే ఉన్నారు, కేవలము సంవాది అంటే పోలిక కలిగినది అని, విసంవాది అని అంటే పోలిక లేనిది, భేదము లేదు. భేదము ఎందులో లేదు, వయస్సులోను వేషంలోనే వాళ్ళిద్దరిలోనూ, రామునిలోను వారిలోనూ భేదం ఉంది. అదర్ దాన్ దట్
రామస్య తయో తదా తయోహో వారిద్దరి కూడా రామస్య తదా రామునితోటి అదే విధంగా ఉన్నారు. రాముని యొక్క రూపం ఎలా ఉందో అలానే ఉన్నారు, రాముని యొక్క రంగు ఎలా ఉందో అలానే ఉన్నారు, ఆకృతి ఎలా ఉందో అలానే ఉన్నారు. కానీ వయస్సు మరి ఇంకా వారి వేషము ఈ రెండిట్లలో మాత్రమే వాళ్ళు విసంవాది పోలిక లేని వారుగా ఉన్నారు. వాళ్ళు తేడాగా ఉన్నారు. వాళ్ళు తేడాగా ఉన్నది కేవలము వేషంలోనూ వయసులో మాత్రమే, మిగతా అంతా కూడా రామస్య సంవాది రాముని యొక్క రామునితో సమానమైన విధంగానే ఉండడం చేత జనత జనులందరూ అక్కడ చూస్తూ ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ రామునికి ఈ పిల్లలకి ఒకటే పోలిక ఉండడం ఏంటి, వేషంలోనూ వయస్సులో మాత్రమే తేడాగా ఉన్నాడు తప్ప రాముడు ఇంత 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలానే ఉన్నాడు అనిపించేటట్టుగా ఉన్న ఈ పిల్లల్ని ప్రేక్ష చూచి సాదృశ్యం వారిలో ఉన్నటువంటి సాదృశ్యం రామునిలోను పిల్లలలోనూ ఉన్నటువంటి సాదృశ్యాన్ని సమానత్వాన్ని వారిలో ఉన్నటువంటి పోలికలను చూసి అక్షికంపం నా వ్యతిష్ట వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్షికంపం నా వ్యతిష్ట కన్నులు ఆర్పుకోలేకపోయారు. కన్నుల యొక్క కంపనాన్ని నవ్యతిష్ఠత చేయలేకపోయారు. ఆ కన్నులు ఆర్పుతూ ఉండాలి కదా, కన్నులు మూస్తూ తెరుస్తూ ఉండాలి. కానీ వీళ్ళు ముయ్యడం అనే పనే లేకుండా కదలిక లేని కళ్ళతోటి నిశ్చలమైనటువంటి కళ్ళతోటి కను రెప్పలు వాల్చకుండా ఆ పిల్లలను అలా చూస్తూ ఉన్నారు. ఎందుచేత అంటే సాదృశ్యం ప్రేక్ష ఇద్దరికి ఒకటే పోలిక ఎలా ఉంది, వీళ్ళేమో అడవిలో నుంచి వచ్చారు, అడవిలో నుంచి వచ్చి వారి వయస్సు ఇలా కాదు, వారి వేషము ఇలా ఉన్నది, ఇదేమిటి అని ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ అక్షికంపం నవ్యతిష్ట ఆ కన్నులు కూడా ఆర్పకుండా కన్నులను కూడా కదల్చకుండా చలనము లేకుండా అలానే వ్యతిష్టత ఉండిపోయారు. ఏమాత్రము అక్షికంపం చలనమేమీ లేకుండా కళ్ళు ఆర్పకుండా కన్ను మూత పడనివ్వకుండా ప్రతిష్టత ఉండిపోయారు. అలా చూస్తూ ఉండిపోయారు ఈ పిల్లలిద్దరిని. ఉభయోహో నతథా లోకః ప్రావీణ్యేన విసిమిష్యే నృపతేహే ప్రీతిదానేషు వీతస్పృహతయా యథా. ఉభయోహో నతథా లోకః ప్రావీణ్యేన విశిష్మియే నృపతేహే ప్రీతిదానేషు వీతస్పృహతయా యథ. వాళ్ళు అలా ఆశ్చర్యపడిపోతూ చూస్తూ ఉన్నారు ఆ పిల్లలు. ముగ్ధ మనోహరమైనటువంటి రూపాలు, మనోహరమైనటువంటి కంఠ స్వరాలు, మధురమైనటువంటి గానం, ఆనందం కలిగించేటటువంటి కథ, అన్ని రకాలుగా వాళ్ళు మహా ఆనందము సంతోషము సంతృప్తిని పొందుతూ ఉన్నారు ఆ జనం ఈ పిల్లలని చూస్తూ. అందులో మయమరిచిపోయి ఉన్నారు, ఆ గానంలో మయమరిచిపోయి ఉండి వాళ్ళు కన్నులు కూడా రెప్పార్పకుండా రెప్పలార్చకుండా రాముణ్ణి ఆ పిల్లలని చూస్తూ ఉన్నారు. చూస్తూ పోలిక అంతా రాముడిలాగానే ఉంది, వయస్సు వేషం మాత్రమే తేడా అని అనుకుంటూ వాళ్ళు అలా కన్నార్పకుండా రెప్పలార్పకుండా వాళ్ళ వైపు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏంటి అవి అంటే లోకము విశిష్మియే చాలా ఆశ్చర్యపడిపోయింది. లోకం అంటే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యం పడుతున్నారు. ఎందుచేత అంటే ఉభయోహో నా ప్రావీణ్యం, కేవలము ఈ ఉభయోహో ఇద్దరి యొక్క ప్రావీణ్యేన ప్రావీణ్యం చేత కథాగానం చేత కథ చేత కథాగానం చేత మధురమైనటువంటి కంఠస్వరం చేత రూపురేఖల చేత వీటిలన్నిటి చేత వీళ్ళ ప్రావీణ్యం ఇంత ప్రావీణ్యత కలిగిన అంటే కథ చెప్పడమే కాదు గానం చేయటంలో కూడా ఎంత వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శిస్తున్నారు. దాని చేతనే నా విస్మయిషే దాని చేత మాత్రమే కేవలము వాళ్ళు ఆశ్చర్యాన్ని పొందలేదు. మరి దేనివల్ల ఆశ్చర్యం పొందారయ్యా వాళ్ళు, నువ్వు అంత చిన్నపిల్లలు వచ్చి రామాయణ కథాగానం చేస్తుంటే ఆ కన్నార్పకుండా చూస్తూ ఆ గానంలో లీనమైపోయి
అందులోనే నువ్వు ఉండిపోయావు అని కన్నీళ్లు కారుస్తూ ఆనందాశ్రు కాలుస్తూ ఉన్నావు, ఈ దృశ్యాన్ని చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది అని అన్నావు నువ్వు. దానికే నీకు ఆశ్చర్యం కలగలేదా? మరి అంత మాత్రం చేతే ఆశ్చర్యం కలిగేది. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం ఇంకోటి ఉంది, ఏంటంటే నృపతేహే ప్రతిదానేషు వీత స్పృహతయా యథ. ఈ పిల్లలు చూస్తుంటే మరి అడవిలో నుంచి వచ్చినటువంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఎవరికన్నా చిన్న పిల్లలకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా చక్కగా ఒక పాట పాడారనుకోండి, వాళ్ళకి మెచ్చుకొని వాళ్ళకు ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు మహా ఆనందంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ నృపతేహే ప్రతి ప్రీతిదానేషు, నృపతేహే రాజు యొక్క ప్రీతిదానేషు, రాజు ఏమీ ఇవ్వాలి కదా అని ఇవ్వటం లేదు, ప్రీతిదానేషు. రాజు ఈ కుశలవులు ఇద్దరికి కూడా ప్రీతిపూర్వకంగా ఇంత మధురంగా గానం చేశారు ఈ చిన్న చిన్న పిల్లలు అని రాముడు పరమానంద భరితుడయి ప్రీతితోటి దానేషు ఇస్తూ ఉండగా, సత్కరిస్తూ ఉండగా ఆ పిల్లలని, ఆ వాడు చేసినటువంటి గానానికి మెచ్చి వారికి బహుమతులు ఇస్తూ ఉండగా. దానము అని అంటే ఎల్లవేళలా దానం ఇచ్చేయటమే కాదు, దానం అంటే ప్రీతి దానేషు, ప్రీతితోటి ఇచ్చేటటువంటి బహుమానాలు. వీత స్పృహతయా, వీరికి ఎటువంటి ఆసక్తి లేదే, ఇంత చిన్న పిల్లలు వీరి గాన నైపుణ్యానికి ప్రజలందరూ విస్మితులైపోయి ఉంటే ఆ విస్మయము కన్నా మించినటువంటి విస్మయము, ఇంకా అంతకన్నా మించినటువంటి ఆశ్చర్యము వాళ్ళకి ఇంకా ఏం జరిగింది అని అంటే వీత స్పృహతయా, వాడికి వాడికి ఎటువంటి ఆసక్తి లేదు. వీత స్పృహ, స్పృహ అంటే ఇచ్చ, కోరిక. వీత స్పృహతయ, వారికి ఎటువంటి ఆసక్తి లేనందువల్ల ఇంకా విస్మయించి ఇంకా ఇంకా కూడా ఆశ్చర్యపడిపోయారు. ఇంత ప్రతిఫలాపేక్ష లేదేంటి వీరికి, ప్రీతితో కదా రాముడు ఇస్తున్నాడు. ఎవరైనా ఏదైనా పని చేస్తే, కళాకారులు ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా చేస్తే దానికి ఒక ఒక ఫలితం అని అపేక్షిస్తారు. కానీ వీళ్ళిద్దరూ, ఈ పిల్లలిద్దరూ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి స్పృహ లేకుండా, ఎటువంటి ఇచ్ఛ లేకుండా, రాముడు ఇచ్చేటటువంటి బహుమతుల పట్ల ఎటువంటి ఆశ లేకుండా ఉండడము చేద్దా, ఈహ స్పృహ లేదు వాళ్ళకి, అటువంటి ఎటువంటి ఈహ, ఎటువంటి స్పృహ, ఎటువంటి ఆశ రాముడు ఇచ్చేటటువంటి వస్తువుల పట్ల లేకపోవటం చేత లోకః విశిష్మియే, లోకం ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపడింది. వీళ్ళ కేవలం గాన నైపుణ్యానికే ఆనందం కాదు, గాన నైపుణ్యానికేమో ఆనందపడ్డారు, ఇది చూసేమో ప్రతిఫలాపేక్ష లేకపోవడాన్ని చూసేమో ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈ విధంగా ఉంది ఆ సమయంలో ఆ రామ సభ అంతా. కుశలవులు ఇద్దరు గానం చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ వింటూ ఆనందాశ్రువులు కారుస్తూ ఉన్నారు. రాముడు కూడా ప్రీతితోటి వారి ఇద్దరిని కూడా అభినందించకపోతే వాళ్ళు ఆ అభినందనలు కేవలం వాచాభినందనలే స్వీకరిస్తున్నారు, కానీ ఎటువంటి ధనధాన్యాలు, మణిమాణిక్యాలు, ఎటువంటి ప్రతిఫలముల యందు కూడా ఏమాత్రము ఆశ లేనితనాన్ని, ఆ పసి వయసులో ఎటువంటి ఆసక్తి ఆశ లేనితనాన్ని ప్రకటించడం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా మనము మరి వచ్చే క్లాసులో కలుద్దాం. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకొని మనం కూడా మరి నెక్స్ట్ సెషన్.